యోషియా దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. అతడు దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. ఏ ఒక్కరూ బాగు చేయలేదు, ఇతరు ఒక్కడే ఆ పని చేయడానికి ముందుకు వచ్చారు. ఏ ఒక్కరు ముందుకు రాలేకపోవచ్చు, నీ అంతటి నువ్వు ముందుకు రా దేవుని పని చేయడానికి, దేవుని మందిరాన్ని బాగు చేయించడానికి. ఎవరి విషయమా నాకు అనవసరమయ్య, ఇదిగో నా మందిరము బాగు చేయబడాలి, నా శరీరం అనే దేవుని మందిరం బాగు చేయాలి, ఇదిగో నా సంఘం అనే దేవుని మందిరాన్ని నేను బాగు చేస్తాను. అంత మాత్రమే కాదు, దేవుడు మాకు ఇచ్చిన ఈ భౌతికమైన మందిరాన్ని మేము బాగు చేసుకుంటాం. హల్లెలూయా, స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మందిరాన్ని బాగు చేయించాడు యోషియా. ఆయన చేసిన రెండవ కార్యం, మొదటి కార్యం ఏంటండి? మొదటి కార్యం ఏం చేశాడు రాజైన యోషియా? రాజైన తర్వాత చెప్పండి గట్టిగా, సరి అయిన వ్యక్తిని. రెండవ కార్యం ఏం చేశాడు? పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను, ఇక్కడ అవకాశం ఉంటే మిగిలిన విషయాలు రాత్రి ధ్యానం చేద్దాం. మూడో విషయం, మూడవది ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుని మందిరం బాగు చేస్తున్నారు. బాగు చేస్తూ ఉండగా ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ఏమిటి అద్భుతమైన కార్యం అంటే, ఏడవ వచనం చదవండి, 22వ అధ్యాయం 7వ వచనం. అధికారులు నమ్మకస్తులు వారి చేతికి అప్పగించిన ద్రవ్యము గూర్చి వారి యొద్ద లెక్కపుచ్చుకొనకుండిరి. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని సాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును సాఫానుకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించిన వారి చేతికి అప్పగించినని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజసముఖమందు చదివేను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిది రాజైన యోషియా చేసిన కార్యం ఏంటో తెలుసా? సరి అయిన వ్యక్తిని, గట్టిగా చెప్పండి. రెండవది దేవుని మందిరాన్ని. మూడవ కార్యం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రానికి స్పందించాడు. హల్లెలూయా. ఏంటండి, ధర్మశాస్త్రానికి స్పందించాడు. మందిరం బాగు చేస్తున్నారు, లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు బాగు చేస్తూ ఉండగా ఆ చెత్తలో, ఆ చెదారములో, ఆ బూజులో ఒక అద్భుతమైన గ్రంథం దొరికింది. హల్లెలూయా. ఒక అద్భుతమైన గ్రంథం దొరికింది. ఏమిటో తెలుసా అద్భుతమైన గ్రంథం? ఇదిగో ఒక అద్భుతమైన గ్రంథం, ఇదిగో ప్రధాన యాజకుడైన హిల్కియా చేతికి దొరకగానే ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి శాస్త్రైన సాఫానుకు చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు తెలుసా? అయ్యా, మీ మందిరాన్ని బాగు చేస్తా ఉన్నావు, మీ మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు మాకు ఒక గ్రంథం దొరికింది, మాకు ఒక పుస్తకము దొరికింది. అయ్యా, ఆ చెత్తను, ఆ చెదారాన్ని, ఆ మలినాన్ని అంతా బాగు చేస్తుండగా ఎన్నో సంవత్సరాల నుండి మలినమైపోయిన దేవుని మందిరాన్ని మేము బాగు చేస్తుండగా ఒక అద్భుతమైన గ్రంథం దొరికిందండి. ఆ గ్రంథం ఏమిటంటే ధర్మశాస్త్ర గ్రంథము, మరుగు చేయబడిన ధర్మశాస్త్రం దొరికింది. హల్లెలూయా. మరుగు చేయబడిన ధర్మశాస్త్ర గ్రంథం దొరకగానే వెంటనే ఇదిగో ప్రవక్త అయిన హిల్కియా ఒరికిపోతున్నాడు. ఓ, ఒక శ్రేష్టమైన గ్రంథం నాకు దొరికింది, ఒక ప్రశస్తమైన గ్రంథం, దేవుని యొక్క ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికిందని ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి శాస్త్రైన షాఫానుకు అప్పగించగా షాఫాను ఆ వాక్యాన్ని చదివాడు. ఆ ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా?
నేరుగా రాజైన యోషియా దగ్గరికి తీసుకొచ్చాడు. రాజైన యోషియా దగ్గర తీసుకొచ్చినప్పుడు, యోషియా దగ్గర తీసుకొచ్చి 11వ వచనం ఒకసారి చదవండి సార్, 11వ వచనం, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు బట్టలు చింపుకొనెను. అతడు బట్టలు చింపుకోవడం ప్రారంభించాడండి. హల్లెలూయా, చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఏమి జరిగిందో తెలుసా? వాక్యం వినగానే ఆ వాక్యమునకు వెంటనే స్పందించాడు రాజు. హల్లెలూయా. ఈ రోజున వాక్యం వింటున్నావు నువ్వు ప్రియదేవుని బిడ్డ, ప్రతి ఆదివారం సేవకులు చెప్తున్న మాటలను వింటూ ఉన్నావు, ప్రతి ఆదివారం దైవజనులు చెప్తున్న మాటలను వింటూ ఉన్నావు. ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, దేవుని సన్నిధిలో వినేవారు కాదు కావలసింది, ఆ వాక్యానికి స్పందించేవారు కావాలి. హల్లెలూయా. వినేవారు చాలామంది ఈ రోజున యంత్ర శబ్దం ద్వారా, బయట వారు కూడా వింటున్నారు, గ్రామ ప్రజలు కూడా వింటున్నారు. ఒక మాట చెప్తున్నాను, గాడ్ డస్ నాట్ నీడ్ ఓన్లీ ద లిజనర్స్, గాడ్ నీడ్ ద పీపుల్ హూ రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి స్పందించేవారు దేవునికి కావాలి. ఈ రోజున ప్రతి ఆదివారం, అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారు పాటర్ గారు, మా అయ్య గారు సైకిల్ మీద ఇక్కడికి వచ్చినప్పటి నుండి వాక్యం వింటున్నాను ఇక్కడ నేను. అయ్య బాబోయ్, ఎప్పటి నుంచి? అయ్యగారు సైకిల్ మీద ఇక్కడికి వచ్చాడు చూసారా, నడిచి ఇక్కడికి వచ్చాడు చూసారా, అప్పటి నుంచి నేను వాక్యం వింటున్నాను. ఏం ప్రయోజనం? ఎన్ని వాక్యాలు విన్నామన్నది కాదు ప్రాముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారికి మార్కులు వేస్తూ ఉంటారు, ఈ రోజు ప్రసంగం ఎలా చెప్పారు, ఈ రోజు ప్రసంగం అలా చెప్పారు, పలానా రోజు ప్రసంగం ఎలా చెప్పారు, మార్కులు, ఈయన బాగా చెప్పారు, ఆయన బాగా చెప్పలేదు, ఈయన ఇలా చెప్పారు, ఆయన అలా చేశారు, ఆయన బాగా జోకులు వేశాడు, ఆయన బాగా పిట్ట కథలు చెప్పాడు. ఇవి కాదు మార్కులు వేసేవారు కాదు కావలసింది. దేవుని మందిరంలో ఎవరు కావాలో తెలుసా? ఆ వాక్యానికి మార్పు చెందేవారు కావాలి. హల్లెలూయా. ఆ వాక్యానికి మార్పు చెందేవారు కావాలి. మరోసారి సంఘములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో వాక్యం వినడం ప్రాముఖ్యం కాదు, వాక్యం విను, వాక్యం విని విడిచిపెట్టేయడం మాత్రమే కాదు, వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి స్పందించాలి. రాజైన యోషే ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రపు మాటలు ఒక్కసారిగా వినబడగానే తన హృదయాన్ని చింపుకోవడం ప్రారంభించాడు, తన వస్త్రాలు చింపుకోవడం ప్రారంభించాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? రాజుకు మారు మనసు వస్తుంది, వెంటనే వాక్యానికి స్పందిస్తున్నాడు. ప్రియులారా, నేను ప్రేమతో చెప్తున్నాను, వాక్యం వింటున్నావు ఈరోజు, వాక్యం వింటున్నావు గత ఉదయం నుండి, నువ్వు వాక్యం వింటున్నావు నిన్నటి దినమందు ఉదయం నుండి ఈ వాక్యం వింటున్నావు. అయితే ఒక మాట అంటున్నావు, విన్నావు బాగానే ఉంది, ఎంతవరకు ఆ వాక్యానికి నువ్వు స్పందించావు, ఎంతవరకు ఆ వాక్యానికి నువ్వు మారు మనసు పొందావు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఒక మంత్రి గారు వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయంలో మాట రాయబడింది, ఒక మంత్రి గారు, ఒక ఆర్థిక శాఖ మంత్రి వాక్యాన్ని వింటూ ఉన్నాడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుతూ ఉంటే పిలుపు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆత్మచేత నడిపించబడి ఒక మాట అడుగుతున్నాడు. హలో సార్, డూ యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ రీడింగ్, నువ్వేం చదువుతున్నావో అది నీకు అర్థమవుతుందా అని అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా దాన్ని వివరించేవారు లేకుండా, Until unless someone interprets the word of God, how can I understand? ఆ వాక్యాన్ని వివరించేవారు లేకుండా నేను ఎలా అర్థం చేసుకోగలనయ్యా? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? పిలిప్పు ఆ వాక్యాన్ని వివరించి అతనికి బోధించాడు. వాక్యం వివరించి బోధించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? పిలిప్పు అడగలేదండి, బాప్తిస్మం పొందుతావని వాని పిలిప్పు అడగలేదు. తినంతటి తన మారు మనసు పొందాడు. అంటున్నాడు, మార్గం వెళ్ళిపోతుండగా నీళ్ళున్న చోటకు వచ్చి ఆపేశాడు. ఆగండి ఆగండి సార్, ఒకసారి కారు ఆఫ్ చేయండి. కారు ఆగిపోయింది. కారు ఆపిన తర్వాత ఒక మాట అంటున్నాడు, అయ్యా పక్కనే కాలువ ఉంది, పక్కనే నీళ్ళున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వండి. హల్లెలూయా, స్తోత్రాలు చెప్పండి. ఎవరిలో మారు మనసు వచ్చింది? ఎవరిలో మారు మనసు వచ్చింది? నపంసకుల్లో, ఆ మంత్రి గారిలో మారు మనసు వచ్చింది. ఎందుకు మారు మనసు వచ్చింది తెలుసా? పాస్టర్ గారు అడగలేదు, బాబో బాప్తిస్మం పొందుతావా? ఈ రోజున చాలా మంది ఎవరిని పెట్టలేని పాస్టర్ గారు బతుకులాడుతున్నారమ్మా, పొందుకోమ్మా 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 పొందుకోమ్మా.
అమ్మ యేసయ్య వచ్చేస్తున్నాడు రక్షణ పొందుకో నీటి బాప్తిసం పొందుకో అని అంటుంటే చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాక్యం విన్నంటనే దైవ సన్నిధి ఏమీ అడగలేదు, బలవంతం చేయలేదు, తనంతటా తానికి మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చాయని అంటున్నాడు, నాకు బాప్తిసం కావాలయ్యా, నాకు బాప్తిసం కావాలి. ఈ రోజున వాక్యం వింటూ ఉండగా మరోసారి చెప్తున్నాను, ప్రతి వర్తమానానికి మనకు మారు మనసు రావాలి. ప్రతి వర్తమానానికి మనకు మారు మనసు రావాలి. ప్రతి ఆదివారం వర్తమానానికి మనకు మారు మనసు రావాలి. ఎలాగో తెలుసా, ఈరోజు నేను వాక్యం వినడానికి వెళ్తున్నాను, దేవా నువ్వు నాతో మాట్లాడండి, ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చండి. దైవజన్ వాక్యం చెప్తున్నప్పుడు మా కొరకే చెప్తున్నాడు, నన్ను ఉద్దేశించి చెప్తున్నాడు, నా కోసమే కావాలని చెప్తున్నాడు అని అనుకుండం కాదు బిడ్డ. అవును, ఈ వాక్యం ద్వారా నేను మారు మనసు పొందాలి, ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని సరి చేసుకోవాలి, ఇది నేను మార్పు చెందడానికే దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అనే వాక్యాన్ని విని నువ్వు మారు మనసు పొందితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. రాజైన యోషియా వాక్యం విన్నాడు, విన్న వెంటనే వాక్యానికి స్పందించాడు. అవునండి, ప్రతి ఆదివారం ప్రతి వాక్య వింటూ ఉన్నప్పుడు మన వాక్యానికి స్పందిద్దాం. ఏదో ఒక మారు మనసు, దేవా ఈ వాక్యం ద్వారా నాలో మారు మనసు రావాలని ప్రతి వర్తమానానికి మారు మనసును తెచ్చుకుందాం. ఎందుకో తెలుసా, వాక్యము అంత శక్తివంతమైనది. చివరిగా ఒక ఉపమానాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు వాక్యమును చదివాడు. ఎన్నిసార్లు చదివాడో తెలుసా, ఆయన 130 సార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు. 130 సార్లు వాక్యాన్ని చదివిన తర్వాత జార్జ్ ముల్లర్ గారిని అడిగారు, అయ్యా ఇన్నిసార్లు మీరు వాక్యం చదివారు కదా, వాక్యంలో మీకు తెలిసింది ఏమిటి, ఏమి నేర్చుకున్నారని అడిగితే ఆయన ఒక మాటను చెప్తున్నాడు, బైబిల్ అనేది మహా పెద్ద సముద్రం, ఆ పెద్ద సముద్రంలో నేను తెలుసుకున్నది ఒక నీటి బొట్టు మాత్రమే అని చెప్పాడండి సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు. ఒకరోజున రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా, ఆయన చేతిలో ఉన్న కొత్త నిబంధన గ్రంథాన్ని ఒక పక్కనున్న సహోదరుడి చేతికిచ్చాడు. ఆయనకిస్తే వెంటనే అతడు ఆ వాక్యాన్ని 2 ముక్కలుగా చింపేసి కొత్త నిబంధన గ్రంథాన్ని బయటకు విసిరేశాడు. జార్జ్ ముల్లర్ గారు ఏడవడం ప్రారంభించాడు, దుఃఖించడం ప్రారంభించాడు. అయ్యో ఈ వాక్యం ద్వారా అతను మారుతాడు అని వాక్యాన్ని ఇస్తే కొన్ని వెనక్కి చేర్చి కదా, ఇష్టం లేనప్పుడు చింపేసి బయటకు పడేశాడని దుఃఖించి ప్రార్థన చేశాడు. అయితే ఒక సహోదరుడు తన జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనైపోయి రైలు పట్టా మీద తల పెట్టేసి చనిపోదామనుకుని రైలు పట్టా మీదకి వెళ్ళాడు. వెళితే ఇంకా ఆ రైలు రావడం లేదు, ఆలస్యమైపోయింది. రైలు రావడం లేదని ఆ పట్టాల మీద అటు తిరుగుతున్నాడు. ఒక చిరిగిపోయిన పుస్తకం దొరికింది. చిరిగిపోయిన పుస్తకం దొరికినప్పుడు ఆ చిరిగిపోయిన పుస్తకంలో ఒక మాట ఆయనకి కనిపిస్తూ ఉంది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతినిస్తాను. అయ్యో ఇప్పటి వరకు నాకు విశ్రాంతిని శాంతినిచ్చేవారు ఏ ఒక్కరూ లేరే, ఏ హాస్పిటల్ కూడా ప్రపంచంలో లేదే, ఎవరు ఈ వాక్యం ఈ మాటను చెప్తున్నారు నాకు శాంతి ఇస్తారట, నాకు విశ్రాంతినిస్తారంటని ఆ చిరిగిపోయిన గ్రంథాన్ని చదివి యేసుక్రీస్తుని అంగీకరించి తన బ్రతుకును మార్చుకున్నాడు యవనస్తుడు. మార్చుకున్న తర్వాత సాధు సుందర్ సింగ్ గారు వాక్య పఠనం చేయడానికి వాక్యం బోధించడానికి ఒక పెద్ద సువార్తకుడికి ఆహ్వానించబడ్డాడు. ఆయన ముందు ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తున్నాడు, చనిపోదాం అనుకున్న సమయంలో రైలు పట్టాల మీద చిరిగిపోయిన ఈ పుస్తకం నన్ను బ్రతికించింది, చిరిగిపోయిన ఈ వాక్యం నన్ను బ్రతికించింది అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆశ్చర్యపోయి వెంటనే అక్కడికి వచ్చేసి
ఆ చిరిగిపోయిన పుస్తకాన్ని తీసుకున్నాడు. అదెవరో కాదు, సాధు సుందర్ సింగ్ గారు ఇచ్చిన బైబిల్, చింపి వేయబడిన ఆ కొత్త నిబంధన గ్రంథం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఏ గ్రంథము ప్రపంచంలో మనిషిని మార్చలేదు, కానీ దేవుని యొక్క వాక్యము ప్రపంచంలో ఎలాంటి వారినైనా మార్చగలదు, ఎలాంటి దుర్మార్గులైనా మార్చగలదు, ఎలాంటి నరహంతకులైనా మార్చగలదు, ఎలాంటి భయంకరమైన పాపాత్ములైనా మార్చగలదు. అటువంటి శక్తి కలిగిన వాక్యం బోధించబడుతుండగా ఈరోజు తీర్మానం తీసుకున్నాం. రాజు ఎలా స్పందించాడో నేను కూడా వాక్యానికి స్పందిస్తాను, వాక్యానికి లోబడతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. మూడు విషయాలు ప్రభు మాట్లాడాడు. ఒకటి, రాజైన యోషియా సరి అయిన వ్యక్తిని మాదిరిగా ఎంచుకున్నాడు. రెండవది, దేవుని పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. మూడవది, ధర్మశాస్త్రానికి స్పందించాడు. ఈ మూడు అనుభవాలు నేను కలిగి ఉంటానయ్యా, నా జీవితంలో కూడా ఈ మూడు అనుభవాలు నాకు కావాలి. నేను కూడా రాజైన యోషియా వలె దేవునికి ఇష్టుడిగా, దేవునికి యథార్థవంతునిగా, దేవునికి నమ్మకస్తునిగా, దేవుని కొరకు ప్రయోజనకరమైన విశ్వాసిగా, దేవుని కొరకు రోషము కలిగిన క్రైస్తవునిగా, దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసిగా నేను మార్చబడతాను. నా జీవితంలో నేను మార్పు కలిగి ఉంటాను. ఈ రోజు నుండి క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, ఈ రోజు నుండి నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని తీర్మానం తీసుకున్న వారందరూ ఒకసారి మోకరించండి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. అటువంటి జీవితం నాకు దయచేయనైనా. రాజైన యోషియా కలిగి ఉన్న లక్షణాలు, అనుభవాలు మా అందరిలోనే కలిగించునైనా. నైనా మేము నిన్ను మాత్రమే మాదిరిగా ఎంచుకోవాలి, పక్క విశ్వాసుల్ని మాదిరిగా ఎంచుకోవడం మానేస్తాను ఇక మీదట, పక్క వారిని మాదిరిగా ఎంచుకోవడం మానేస్తాను, నిన్ను మాత్రమే మాదిరిగా ఎంచుకుంటాను. రెండవది, పాడైపోయిన మందిరాన్ని నేను బాగు చేయిస్తాను. ఓ, పాడైపోయిన మందిరం బాగు చేయబడాలి. మా సంఘములో చాలా మంది పాడైపోతున్నారు, మా గ్రామంలో చాలా మంది పాడైపోతున్నారు, మా ప్రాంతంలో చాలా మంది పాడైపోతున్నారు. పాడైపోయిన వారిని నేను బాగు చేస్తాను, పాడైపోయిన నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటాను, పాడైపోయిన సంఘాన్ని నేను బాగు చేసుకుంటాను. ఇదిగో, అంత మాత్రమే కాదు, వాక్యం విని వారిగా మాత్రమే కాదు, వాక్యాన్ని పాటించే వ్యక్తిగా మార్చబడతాను. నిలువు మొక్కలు వేయగలిగిన వారందరూ నిలువు మొక్కలు వేయని పెట్టారా? ఇదిగో, నిలువు మొక్కలు వేయగలిగిన ఒక్క రెండు నిమిషాలు ప్రభు కొరకు మోకరించండి. ఎస్, మోకరించి ప్రార్థన చేయండి. నిలువు మొక్కలు వేయగలిగిన వారు నిలువు మొక్కలు వేయండి. అందరూ చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితం నాలో దయచేయి నాయనా. యోషియాలో ఉన్న అనుభవాలు నాకు అనుగ్రహింప చేయి ప్రభువా. అందరము చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా, బిగ్గరగా ప్రార్థన చేద్దాం, బిగ్గరగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మూడు పారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా చెప్పు కొడుకు, కృపలు నేను నివసించునా, నా జీవితాన్యతయ్యన్నది. మహోన్నతుడా నీ కృపలు నేను నివసించునా, మహోన్నతుడా నీ కృపలు నేను నివసించునా, నా జీవితాన్యతయ్యన్నది, నా జీవితాన్యతయ్యన్నది. చిత్రాలను చిగురింప చేయగలవు నీవు, మూడు పారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు.
దగ్గరగా చెప్పకూడదు. ఏసైన మహిమ పరుస్తాం. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మార్చగలవు నీవు, నా ప్రాణమున్నంత వరకు నీ మంటిలో చేరే వరకు. అందరం ఏక స్వరంతో చెప్తామా, నా ప్రాణమున్నంత కొంచెం బిగ్గరగా, నీ మంటిలో చేరే వరకు, కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో స్తోత్రం. హల్లెలూయా.
హృదయపూర్వకముగా ఈ మాటను చెప్తాం. నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మంటిలో చేరే వరకు. అవునండి ప్రియులారా, దేవుడైన మహిమ కొరకే నిన్ను నన్ను మళ్ళీ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు, లోకములో వ్యర్థముగా బ్రతకడానికి కాదు. ఎందరెందరో పుట్టారు, పెరిగారు, లోకాన్ని అనుభవించారు, లోకములోనే వారి జీవితాలు గతించిపోయాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవలా ఉండకూడదన్న ఉద్దేశంతో దేవుడు తన దాసుని పంపించి మనతో మాట్లాడి ఉన్నాడు. యోషియా ఏరితగా శ్రేష్టమైన ఆలోచన కలిగి జీవించాడు. ఆ రీతిగా నీవు నీ జీవితంలో ఎవరిని మాదిరిగా పెట్టుకోబోతున్నావు, ఎవరిని మాదిరిగా ఎంచుకుంటున్నావు, లోకానుసారమైన మాదిరి వారిని మాదిరిగా ఎంచుకుంటే వారిలాగే ఒకరోజు ప్రస్తుతం అయిపోతాం. ఏసయ్య తన అడుగు జాడలు ఎందు నీవు నడుచుకోవాలని నీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఆయనను అనుసరిస్తే, ఆయన మాటలు వింటే, ఆయన చిత్తము చేస్తే, ఆయన కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇక్కడ కన్ను మూస్తే దేవుని రాజ్యంలో కన్ను తెరిసే యోగ్యత దేవుడే వబూతూ ఉన్నాడు. యోషియాకు అవకాశం వచ్చింది. శ్రేష్టమైన వ్యక్తిని మాదిరిగా ఎంచుకున్నాడు. దావీదు చర్యలంతటి ప్రకారం తను నడుచుకోవడం ప్రారంభించాడు. పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేయడం ప్రారంభించాడు. అక్కడ నిష్ప్రయోజనముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని చూడగా తన హృదయంలో స్పందించి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలకు బోధించడానికి నేర్పించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం ఏమైనది? యేసుక్రీస్తు వారిని నీవు మాదిరి పెట్టుకుంటే నీవే విషయంలో తొట్టెళ్ళిపోవు, ఏ విషయంలో పడిపోవు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం శాంతి సమాధానములతో ఉంటుంది, నీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడన్న విషయాన్ని గుర్తించి పాడైపోతున్న నీ దేహాన్ని దేవుని మందిరముగా చేసుకుంటే, దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ దేహమని మందిరములో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవదిగా, నీ హృదయంలోనికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుమతిస్తూ ఉన్నావా? దేవుని యొక్క మాటలకు చోటిస్తూ ఉన్నావా? దేవుని మాటలకు చోటిస్తే, దేవుని యొక్క మాటల ద్వారా నీవు స్పందిస్తే నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరముగా ఉంటారు, నీ తర్వాత నీ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉంటారు, నీవు సురక్షితంగా అబ్రహాము వలె దేవుని ధాన్యతను పొందుకుని దేవుని సన్నిధిలో ఉండే యోగ్యతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మనకంటే గొప్ప వారు గురులు ఎంతో మంది పుట్టారు, లోకాన్ని ఎంతలుగా జీవించారు, లోకాలు జయించారు, చివరికి కాలగర్భంలో కలిసిపోయారు. నీ వారితిగా నశించిపోకూడదన్న ఉద్దేశంతో దేవుడి స్థలానికి పిలిచి ఆయన దివ్యమైన మాటల చేత నీతో మాట్లాడి ఉన్నాడు. నీ విన్నటువంటి మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఈరోజు మొదలుకొని నీ జీవితాంతం వరకు కూడా అవి నిన్ను నడిపించేవిగా ఉంటాయి. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను ఆధారుస్తాయి, నీ వ్యాధులు ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తాయి, నువ్వు కృంగినప్పుడు నిన్ను లేవనెత్తుతాయి.
ఆ దేవుని మాటలు దేవుడు నీకు వినిపింపచేస్తాడు. ప్రియా, దేవుని బిడ్డ, రేపేమి జరగబోతుందో మనకు తెలియదు. ఈరోజే ప్రభువు నిన్ను పిలిస్తే, ఈరోజే ఒకవేళ ప్రభువు వస్తే, ఆయన రాజ్యంలో ఉండడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నీ దేహం ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉన్నట్లయితే, అది దేవుని ఆలయం అన్న విషయాన్ని గుర్తించి దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎంతవరకు నీ హృదయంలో దేవుని మాటలు లేనట్లయితే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నీ హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఎంతవరకు నీ జీవితంలో ఒకరిని మాదిరిగా ఎంచుకోలేకపోయినట్లయితే, అయ్యా నేను నీ అడుగు జాడల్లో నేను నడుస్తానయ్యా అని యేసుక్రీస్తును మాదిరిగా ఉంచుకో. ప్రభు పేరట ప్రేమతో బ్రతిమలాడుతున్నా, ప్రభు పేరట ప్రేమతో బ్రతిమలాడుచున్నా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరమ తండ్రి, నిన్న ఉదయకాల సమయంలో, నిన్న రాత్రిలో, ఈరోజు ఈ ఉదయకాలపు కూడికలో మీ ప్రజలతో మీరు మాట్లాడారు. అవును నాయన, యోషియాకు అవకాశం దొరికింది. తాను మీ కొరకు ఏమి చేయాలని మంచి తీర్మానము కలిగి జీవించాడు. శ్రేష్టమైన విషయాలు తన జీవితంలో ఎన్నిక చేసుకున్నాడు. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన బిడ్డలకు మీరు మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను నన్ను సృజించిన నా సృష్టికర్త అయిన దేవుని కొరకు నేనేమి చేయాలా అని ఆలోచన కలిగి వారి భూమి మీద ఉన్నంత కాలము మీ మహిమ కొరకై జీవించినట్లు, మిమ్మల్ని ఒక మాదిరిగా ఎంచుకున్నట్లు, మీ కొరకు గొప్ప త్యాగపూరితమైన కార్యాలు చేయనట్లు వారిని మీరు ప్రేరేపించండి. విని వెళ్ళిపోవడం కాదు అయ్యా, హృదయంలో భద్రపరుచుకొని వాటిని వెలుగు తీసుకొని వాటిని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయి. వర్తమానం ఇచ్చిన మీద ఆస్తులు మీరు దీవించి ఆస్వాదించండి. వారు చేస్తున్న పరిచర్యలో మీరు తోడైండి. వారు సంపూర్ణ కుటుంబాన్ని ఇంకనూ అత్యధికంగా దీవించి అనేక స్థలాల మీద ఆస్తుని మీ మహిమార్థమై వాడుకోమని మీ పాద సన్నిధులు విజ్ఞాపన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుండి కుడివచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభువా.